హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ డీటెయిల్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం టీ టైం స్నాక్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక బౌల్లో 2 గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసుకోవాలి. వాముని ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద వస్తే నెయ్యి పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి. పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 ముద్దను తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి.
ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మధ్యలో హోల్స్ చేయాలి. దీనివల్ల అవి పూరిలాగా పొంగకుండా క్రంచిగా వస్తాయి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తేనే క్రంచిగా వస్తాయి.
ఈ కలర్లోకి వచ్చాక తీసి టిష్యూ వేసిన బౌల్లో వేసుకోవాలి. మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా టీ టైం స్నాక్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.